ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి వరుణ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఐ హోప్ అందరూ బాగుండాలి, అందులైతే మనం ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, చాలా డేస్ తర్వాత కెమెరా ముందుకు వచ్చా. నిజంగా ఎన్ని డేస్ అయిపోయిందో కదా నేను కెమెరా ముందుకు రాక. సో ఈరోజు సండే స్పెషల్ అనమాట. స్పెషల్ అంటే పెద్ద స్పెషల్ ఏం కాదు, స్టైల్లో నేను చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చాలా డేస్ అయిపోయింది నేను కుకింగ్ వీడియోస్ చేసుకోక, అండ్ అలాగే వీడియోస్ చేయడానికి టైం దొరకట్లేదు. అందుకే మినిమం నేను కెమెరా ముందుకు వచ్చేసి ఒక 10 రోజులు పైన అయిపోయింటుంది అనుకుంటా. అప్పుడెప్పుడో ఇంటి దగ్గర షూట్ చేసుకున్న వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసుకుంటూ ఒక 4 డేస్కి కంప్లీట్ అయిపోయాయి నాకు. ఇంకా అది కూడా ఎప్పుడో ఈ రోజు వీడియో పెడితే మళ్ళీ 4 రోజుల కిందట ఒక వీడియో పెట్టుకోవాల్సి వచ్చింది నేను. సో అలా నా యూట్యూబ్ ఛానల్ చాలా డల్ చేసేసుకున్నా నేను. బట్ కాకపోతే ఖచ్చితంగా వీడియోస్ అయితే చేయాలని నాకు ఒక హోప్ అనమాట. సో అందుకనేసి ఈరోజు నేను నా స్టైల్లో నా సండే స్పెషల్ ప్రిపేర్ చేస్తున్నా. అండ్ అలాగే మీరు మీ ఇంట్లో మీ సండే స్పెషల్ ఏం ప్రిపేర్ చేసుకున్నారు అది కామెంట్ అయితే షేర్ చేయండి. అలాగే వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే వీడియోస్ పెట్టక చాలా డేస్ అవుతుంది కదా ఫ్రెండ్స్, మీరు కొట్టే లైక్ వల్ల మన వీడియోలో చాలామందికి రీచ్ అవుతుంది అనమాట. సో దయచేసి నా కోసం ఒక్క చిన్న లైక్ మాత్రం కొట్టండి. ఓకే, ఇప్పుడు మనం మన చికెన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. చాలా సింపుల్గా ఈజీగా నా స్టైల్లో, అది కూడా పక్కా విలేజ్ స్టైల్లో చేస్తాను అనమాట నేను. సో అందుకనే స్టార్ట్ చేసేద్దామా. ఇంకా ఫస్ట్ అయితే చికెన్ కోసం కావాల్సినవన్నీ నేను చూపిస్తాను, ఒకసారి చూసేసేయండి. ఈరోజు బాగా ఇష్టంగా వండుకోవాలని ప్రిపేర్ అయిపోయి మంచిగా చికెన్ కొట్టించుకొచ్చుకున్నా. ఇది కాల్చిన చికెన్ అనమాట, నాటుకోడి అయితే కాదు. చూసారా, లెగ్ పీస్ 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 మొత్తం తెచ్చుకున్నా. ఓకే, చికెన్ అండ్ అలాగే చికెన్లోకి కావాల్సిన మసాలాలు అన్నీ మొత్తం కూడా మనం వన్ బై వన్ మన ప్రాసెస్లో చూసేసుకుందాం. ఓకే ఓకే, ఫస్ట్ అయితే స్టవ్ అంటించుకుని, నా దగ్గర బుల్లి బుల్లి సర్వర్ లేవు, పెద్ద గంగాళం ఉంది దాన్నే పెట్టుకున్నా. కుక్కర్లో అసలు టేస్ట్ తెలియట్లేదు నాకు. సో అందుకనేసి సర్వలోనే బాగుంటుంది. ఓకే, ఫస్ట్ అయితే సర్వ పెట్టుకుంది, దాన్ని కొంచెం వేడి అవనిద్దాం. ఇంట్లో ప్రిపేర్ చేయాలంటే చెమటలు కారిపోతున్నాయి. సో అందుకనే తెచ్చి బయట పెట్టిన పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు యాడ్ చేసేద్దాం. ఇందులో చెక్క లవంగాలు ఇవన్నీ వేసుకున్న టేస్ట్ బాగానే ఉంటుంది. బట్ ఈ ఎండలకాలం అవన్నీ వేసుకొని తింటే నీళ్ళు తాగలేక కనసలాడాలి. సో అందుకనే ఏం చేయకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో ప్రిపేర్ చేస్తున్నాం. దీనిలోకి వచ్చేసి వైట్ రైస్ మాత్రమే. ఎండలకి బిర్యానీలు ఇలాంటివి తినాలంటేనే భయం వేస్తుంది వాటర్ తాగలేక. ఓకే, ఇవి కొంచెం లైట్గా వేగనిద్దాం ఎర్రగా. ఓకే, ఆనియన్ ఎర్రగా అయింది కదా, ఇప్పుడు ఇందులో కరివేపాకు యాడ్ చేసుకుందాం. ఈ బంగాళ మట్టి ఇటు కలుగుతూ ఉంటే ఆడ పిల్ల పడతాదో అని భయమేస్తుంది. పెద్దగుంది అటు ఊగుతుంది ఇది. ఓకే, ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం కట్ చేసుకొని పెట్టుకుందాం. టొమాటో యాడ్ చేసుకుందాం. కరివేపాకు అయితే కొత్తిమీర రెడీ ఉందా? టొమాటో యాడ్ చేసి టమాటా కొంచెం మెత్తగా మగ్గనిద్దాం. ఓకే, మగ్గిన తర్వాత ఇందులోకి చికెన్ యాడ్ చేసుకుందాం. కింద పడకమ్మ అని దండం పెడతా చేసాం, ఇంట్లో పడేసి మసిగుడ్డ అయ్యావా? కొంచెం మసిగుడ్డ అయ్యావా? వద్దు, దీనిపైన మూత పెట్టేస్తే దీంట్లో వాటర్ వస్తాయి. ఈ అయ్యలోపు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేద్దాం. బకెట్లో వాడలే అమ్మాట, అది అందుకు అట్టవే అల్లం వెల్లుల్లి ఇది మిక్సీ కొట్టుకొని వస్తా. అల్లం కట్ చేసుకుంటే అల్లం టీ. ఓకే, అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. అలా అయితే టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లి మాత్రమే ఉంది అందులో, ఇంకో వేసాను ఒక అల్లం ముక్కలు. ఓకే, మొత్తం బాయిల్ అయినట్టున్నాయి.
కొంచెం పసుపు, పసుపు ఉప్పు వేయకుండానే దీంట్లో ఇన్ని వాటర్ వచ్చాయి. ఇంకా ఉప్పు పసుపు వేస్తే ఎన్ని వస్తాయో నాకు తెలిసి. మ్యాక్సిమం దీంట్లో వాటర్ వేసిన అవసరం లేదమ్మా. చికెన్లో వచ్చే వాటర్కి మనం చికెన్ మొత్తం కుక్ అయిపోతుంది. ఓకే, రుచికి తగినంత ఉప్పు పసుపు యాడ్ చేసుకుందాం ఫస్ట్ అయితే. కొంచెం పసుపు అలాగే రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని పెట్టేద్దాం. దీనిపైన మూత పెట్టేసి ఇందులో ఉన్న వాటర్ మొత్తం మ్యాక్సిమం మిరిపోయేంత వరకు ఉడకబెట్టేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మన మసాలాలు మొత్తం వేసేసుకోవచ్చు. ఇంకా ఇందులోకి స్పైసెస్ మొత్తం యాడ్ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. వాయిస్ కూడా బెటర్ అట్లా. ఫస్ట్ అయితే గరం మసాలా అండ్ ధనియాల పౌడరు, నెక్స్ట్ రూమ్ వచ్చేసి కారం పౌడరు, అండ్ అలాగే కొంచెం చికెన్ మసాలా. వాటర్ అవసరం అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదు ఫ్రైలా కావాలంటే ఇలానే ఒక 2 నిమిషాలు చిన్న మంట మీద పెట్టేసామంటే రెడీ అయిపోతుంది. ఈ కారం పొడి కలర్ కనిపించదు కానీ పిచ్చ కారం ఉంటుంది. కారం మసాలా ఇవన్నీ ఉడకడం కోసమైనా లైట్గా వాటర్ అయితే యాడ్ చేస్తున్నా, ఎక్కువ కాకుండా. ఓకే, ఓకే ఈ వాటర్తో మనకి చికెన్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా ఇప్పుడు కొంచెం మంట స్పీడ్ పెంచేసి మూత పెట్టేద్దాం. మొత్తానికి మన చికెన్ రెడీ అయిపోయింది. పై నుంచి కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఫైనల్ కట్ చేయమన్నమాట. ఇంకా ఓకే, చికెన్ రెడీ. దీని మీద మూత పెట్టేసి 1-2 నిమిషాలు చిన్న మంటల మీద మగ్గన చేసి దింపేసుకోవడమే. ఇంకా టైం 2 దాటేసింది. పొద్దున్నీ ఇప్పటిదాకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే, ఆకలి సంపుతుంది. 1 నిమిషం మగ్గ నుంచి దింపేసి తినేద్దాం. ఇంకా ఓకే,
చికెన్ కర్రీ రెడీ. ఓకే, వేడి వేడి వైట్ రైస్ అండ్ పెరుగు పచ్చడి చికెన్. ఇది ఈరోజు మా సండే స్పెషల్. మొత్తానికి వండడం అయితే అయిపోయింది, ఇంకా కూర్చొని తినేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజుకి మన బ్లాగ్ అన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీరు మీ సండే స్పెషల్ ఏం చేసుకున్నారో కామెంట్లో కూడా షేర్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.